వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్ ఈరోజు ఏపీలోని ఎడ్సెడ్ స్టూడెంట్స్ కంటిన్యూస్గా రెండు డౌట్స్ అడుగుతున్నారు వాటి యొక్క పూర్తి వివరాలు ఏంటో తెలుసుకుందాం మీరు కనుక నా ఛానల్ని ఫాస్టింగ్ చూసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఎవరైతే సర్టిఫికేట్స్ కరెక్ట్గా అప్లోడ్ చేయలేదు ఆర్ మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ కనుక అఫీషియల్స్ వాళ్ళకి కన కనబడకపోతే ప్లీజ్ అప్లోడ్ యువర్ రీఅప్లోడ్ యువర్ సర్టిఫికేట్ అని మెసేజ్ వస్తుంది ఆర్ మెయిల్ వస్తుంది అర్థమైందా అండి మీ సర్టిఫికేట్లు కనుక మీరు అప్లోడ్ చేసిన ఎర్రర్ ఉంటే ఈ విధంగా మెసేజ్ వస్తుంది రీఅప్లోడ్ చేయండి మెయిల్ వస్తుంది మెసేజ్ వస్తుంది మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు అక్కడ డిస్ప్లే అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఎవరికైతే రీ అప్లోడ్ అని వచ్చిందో వాళ్ళు రీఅప్లోడ్ చేసేయండి ప్రాబ్లం అది మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ అనేవి వ్యూ కరెక్ట్గా లేదు గనక మళ్ళీ అప్లోడ్ చేయమంటున్నారు నెక్స్ట్ వచ్చేసి పెండింగ్ ఎట్ వెరిఫికేషన్ ఆఫీసర్ అని ఒక మెసేజ్ డిస్ప్లే అవుతుంది అంటే మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు క్యూలో ఉంది అంటే చాలామంది అప్లోడ్ చేస్తారు కదా ముందు అప్లై చే ముందు అప్లోడ్ చేసిన వాళ్ళది ఫస్ట్ వెరిఫికేషన్ అవుతూ ఉంటుంది లైన్ బై లైన్గా ఒకదాని తర్వాత ఒకటి వెరిఫి వెరిఫికేషన్ అవుతూ ఉంటుంది కనుక మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెండింగ్ ఎట్ ఆఫీసర్ అని డిస్ప్లే అవుతుంది సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వస్తేనే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ వచ్చేసి లాస్ట్ డేట్ వచ్చేసి ఈరోజే ఇవ్వడం జరిగింది ట్వంటీ థర్డ్ సెకండ్ టూ ట్వంటీ త్రీ అయితే ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫి పెండింగ్ ఎట్ వెరిఫికేషన్ ఆఫీసర్ అండ్ రీఅప్లోడ్ స్టూడెంట్స్ కనుక చాలామంది ఉంటే ఈ వెబ్ ఆప్షన్స్ డేట్ అనేది మ్యాక్సిమం టూ 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 త్రీ డేస్ ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కనుక సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోవడానికి టైం ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ అందరిది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి వెబ్ ఆప్షన్స్ కనుక పెట్టుకుంటే ఈ రోజుతోనే వెబ్ ఆప్షన్స్ లాస్ట్ డేట్ అనేది కంప్లీట్ అయిపోతుంది మీకు వచ్చేసి ట్వంటీ ఫోర్త్ రోజు మీరు వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటే మాడిఫికేషన్ చేసుకోవడానికి మీ కాలేజ్ నచ్చకపోయినా యాడ్ చేసుకోవచ్చు ఆర్ మీరు పెట్టిన కాలేజ్ ఇంట్రెస్ట్ లేకపోతే డిలీట్ చేయొచ్చు మీరు ఏదైనా ఎడిట్ చేయొచ్చు ట్వంటీ ఫోర్త్ రోజు సీట్ అలాట్మెంట్ వచ్చేసి ట్వంటీ రోజు రిలీజ్ చేస్తారు మరి సీట్ అలాట్మెంట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే నేను మీకు తర్వాత చెప్తాను ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు లాస్ట్ డేట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అండ్ వెబ్ ఆప్షన్ చేంజ్ చేయడానికి వచ్చేసి ట్వంటీ ఫోర్త్ దిస్ ఈస్ ద అప్డేట్ టు ద ఏపీఎస్ స్టూడెంట్స్ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్